వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను నిన్న చూపించాను కదా దోశ పిండి, సో ఈరోజు నేను అది దోశ వేసాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరే చూడండి. దాంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, చూసారు కదా మంచి ఫ్లఫీగా వస్తాయి దోశలు. అండ్ మనము ఇందులో మెంతులు వేసుకున్నాం కాబట్టి దోశ కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం. సో ఫ్రెండ్స్ చూసారు కదా దోశ పిండి బ్యాటర్ ఎలా ఉందో. దీంట్లో నిన్న నేను ఏది అయితే యాడ్ చేశానో అదే ఫ్రెండ్స్, ఇంకా నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. దోశ చాలా చాలా బాగా వస్తుంది, మనకి హోటల్ స్టైల్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. బట్ ఏంటంటే ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాను నేను, అందుకే కొంచెం అప్పుడప్పుడు ప్యాన్కి అతుక్కుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా దోశ ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఎంతమంది చేస్తారో ఇలా దోశ బ్యాటర్ని ఎలా ఇలా మెంతులు ఎవరెవరు వేస్తారో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ సెకండ్ దోశ వేస్తున్నాను. ఏంటంటే గున్నుకి నిక్కికి కొంచెం కాలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా, నిక్కికి గున్నుకి ఫీవర్ ఉంది అండ్ దగ్గు ఉంది, అందుకే నేను ఇక్కడ పల్లి చట్నీ చేయట్లేదు ఫ్రెండ్స్. నిక్కి వచ్చేసి జామ్తో తినేసింది, గున్ను వచ్చేసి జస్ట్ నేను రోల్ చేసి ఇచ్చాను తినేసింది. అది ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సో అందుకే నేను ఇక్కడ చట్నీ చేయలేదు. నేను నిన్న నేను ఎగ్ టమాటో కర్రీ చేశాను కదా, అది కొంచెం ఉంటే నేను దాంతో తినేసాను. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా దోశ అంటేనే మనం ఇంకా కిచెన్లోనే ఉండాలి, అది వేడివేడిగా తింటేనే బాగుంటుంది, అలా వేసి పెడితే కూడా బాగుండదు కదా ఫ్రెండ్స్. అందుకే నాకు దోశ అంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే వేయడం కూడా కష్టము. ఇది కాకపోతే వీక్లీ వన్స్ కాబట్టి నో ప్రాబ్లం, వీక్లీ వన్స్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడు ఇంకా 1 అవర్ 2 అవర్స్ కిచెన్లోనే స్పెండ్ చేస్తాం అనిపిస్తుంది నాకు. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా నిక్కికి నేను ఇస్తున్నాను. ఈరోజు వాళ్ళకి కుక్ డే ఉంది, సో అందుకే ఇంకా వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళలేదు. సో చూసారు కదా నిక్కికి దోశ విత్ జామ్ ఇచ్చేసాను, చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదు చేదుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు పిల్లలకి ఏం తినాలనిపించదు, పెద్దవాళ్ళకు కూడా ఏం తినాలనిపించదు కదా. ఆ టైంలో నేను ఒక మంచి రెసిపీ చెప్తాను, అదేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వెల్లిపాయ కారం అంటారు కదండి, వెల్లుల్లి కారం అంటారు కదా, అది నేను ఇప్పుడు చేస్తున్నాను. సో దానికి నేను ఒక గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను, దాన్ని మంచిగా నేను ఇలా స్మాష్ చేస్తున్నాను. అంటే కచ్చపచ్చగా దంచుకోవాలి, అంటే వెల్లిపాయ మొత్తం ఇట్లా నలిగిపోయేలాగా దంచుకోవాలి. సో చూసారు కదా నేను ఎలా దంచి పెట్టానో. ఇందులోకి నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఉప్పు, కారం అండ్ ఆయిల్. మీరు ఆయిల్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెయ్యి అయితే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ నోరు బాగాలేదు కదా గున్నుకి, సో అందుకే నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఆ ఫ్లేవర్ పడకుండా వామిటింగ్స్ అవుతాయని చెప్పి వద్దు అంటుంది, అందుకే నేను ఆయిల్ వేసాను. సో ఫ్రెండ్స్,
ఇలా ఫస్ట్ మనము ఇట్లా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి నేను ఇప్పుడు వేస్తున్నాను. మీకు కారం సరిపోయేంత వేసుకోవచ్చు. దగ్గు ఉన్నా కూడా దగ్గు పోతుంది ఫ్రెండ్స్. ఈ ఎల్లిపాయ ఏంటంటే హార్ట్కి చాలా మంచిది, కానీ దానికి పైన ఉన్న స్కిన్ తీసేయద్దు ఫ్రెండ్స్. దాంతోపాటే తింటే ఇంకా చాలా మంచిది. పీచు పదార్థం కదా, హార్ట్కి చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిది కూడా. సో ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. గునుగు ఒకదానికి చేస్తే ఇంకా మా అందరికీ తినాలనిపించింది. మా ఆఫ్టర్నూన్ లంచ్ ఇదే అయిపోయింది, ఎందుకంటే శివ లేడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను నిక్కి గున్ను ముగ్గురమే కదా అనేసి నేను ఇంకా ఇది చేసేసాను. సో ఇక్కడ కారం, దాని తర్వాత ఇందులోకి దానికి సరిపడా ఉప్పు వేసాను. మంచిగా కలుపుకొని ఒకసారి ఇందులోకి కావలసినంత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినా పర్వాలేదు, తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్, గున్నుకి నచ్చదు ఆయిల్ ఎక్కువగా ఉంటే. సో అందుకే చూసారు కదా ఇలా కలుపుకోవాలి. ఏంటంటే ఫ్రెండ్స్, ఆయిల్ తీసుకురమ్మని చెప్పాను నేను, ఆయిల్ తేవడం మర్చిపోయాను, అందుకే కొంచెం ఈ గ్యాప్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకొక ఆయిల్ ఒకటి యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా మనము కలుపుకున్నామంటే యమ్మీ యమ్మీ లంచ్ రెడీ ఫ్రెండ్స్. మనకి అప్పుడప్పుడు కూరలన్నీ ఏవి తినాలనిపించకపోయినా, లేకపోతే మనకి ఇంట్లో కూరగాయలు అప్పుడప్పుడు లేకపోయినా, ఈ ఉప్పు కారం ఎల్లిపాయ దాంతో గార్లిక్ దాంతో మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్తో మొత్తం అన్నం తినాలనిపిస్తుంది, వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ట్రై చేసి ఉంటే నా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఈరోజు మా లంచ్ ఇదే ఇంకా. సో నేను మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉంది అని నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ఇది ఎందుకంటే కొంచెం నల్లగా ఉందంటే ఇది నాకు మసాలా కారం ఫ్రెండ్స్, దీంట్లో వెల్లుల్లి. సో ఇందులోకి నేను చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. పిల్లలు అయితే మంచిగా తిన్నారు, కొంచెం నోరు చేదుగా ఉంటుంది అండ్ అట్లా ఉన్నప్పుడు చూసారా ఇక్కడ నేను చాలా బాగుందని చెప్తున్నాను. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా, నా వ్లాగ్స్ నచ్చినాయి అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.